హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. భరించేవాడే భర్త అంటారు. ఇప్పుడు మనం కలుసుకోబోయే పెళ్ళికొడుకి ఈ నానుడి నోటికి 100 పళ్ళు అతికిపోతుంది. అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్న భార్య నీకెందుకన్న తల్లిదండ్రుల మాట కాదని ఆమెతో కలిసి 7 అడుగులు వేసిన ఆ భర్త గొప్పతనం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిగో ఓ యువతిని రెండు చేతులతో ఎత్తుకొని ముందుకు కదులుతున్న ఈ యంగ్ మ్యాన్ పేరు మహావీర్, ఊరు అహ్మదాబాద్. ఈ యువకుడికి సరిగ్గా 3 ఏళ్ల క్రితం అదే నగరంలోని పటాన్ ప్రాంతానికి చెందిన రీన్ లాబాతో నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్థం జరిగి 3 ఏళ్లు కావస్తోంది. నిశ్చితార్థం చేసుకునే ఈ కపుల్కు ఇక పెళ్లి చేయాలని పెద్దలు డిసైడ్ అయ్యారు. ఈ ప్రయత్నాల్లో ఉన్న సమయంలోనే వధువు రీన్ లాబా ఏదో ఒక పండగ వేడుకలో స్నేహితురాలతో కలిసి ఆడుకుంటున్న సమయంలో చెట్టు మీద నుంచి పడిపోయింది. వెన్నెముకకు గాయమైంది. దీంతో రీన్ లాబా లేచి నడవడం గగనమైపోయింది. కొంతకాలం పాటు చికిత్స జరిగితే మళ్లీ రీన్ యథాస్థితికి వస్తుందని వైద్యులు చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదం, డాక్టర్లు చెప్పిన మాటలతో వరుడి తల్లిదండ్రుల మనసు మారిపోయింది. వెన్నెముక సమస్య బాగవుతుందో లేదో తెలియదు. ఎప్పటికి మామూలుగా నడుస్తుందన్నదో దాని మీద కూడా ఒక క్లారిటీ లేదు. సో ఈ పెళ్లి మాకు వద్దు అంటూ అబ్బాయి పేరెంట్స్ తెగేసి చెప్పేశారు. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లి మీద ఆశ వదిలేశారు. తన దురదృష్టమే ఇంత సమస్య తెచ్చిందంటూ ఆ పెళ్లి కూతురు కుమిలిపోయింది. ఇంతలో పెళ్లి కొడుకు దగ్గర నుంచి అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. అనుకున్న ముహూర్తానికి నాకు రీనా లాబాకు పెళ్లి జరుగుతుంది, ఏర్పాట్లు చేసుకోండి, అమ్మాయి నాతో కలిసి 7 అడుగులు వేస్తుంది అన్నది ఆ ఫోన్ సారాంశం. అడుగు తీసి అడుగు వేయలేని బిడ్డ పీటల మీద కూర్చొని పెళ్ళైతే చేసుకుంటుంది, కానీ అబ్బాయితో కలిసి 7 అడుగులు ఎలా వేస్తుంది అంటూ అందరికీ సందేహం వచ్చింది. ఏం జరుగుతుందో చూద్దామన్నట్టుగా పెళ్లికి బంధువులంతా తరలొచ్చారు. అనుకున్నట్టుగానే పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వధువుతో కలిసి వరుడు 7 అడుగులు నడిచే టైం వచ్చింది. ఎలా ఎలా అనుకుంటున్న సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని తన 2 చేతుల్లో ఎత్తుకున్నాడు. మంత్రాలు చదువుతూ అగ్నిహోత్రుడి చుట్టూ 7 అడుగులు వేశాడు. నేను నీ భర్తనయ్యా, నీ కష్టసుఖాల్లో నేను ఒక భాగమయ్యా, భౌతికంగా నువ్వు నాతోటి కలిసి 7 అడుగులు వేయకపోయినా మానసికంగా ఆ ప్రక్రియ పూర్తయింది. భరించేవాడే భర్త అంటారు. నీ చిన్న కష్టాన్ని నేను భరించలేకపోతే నేను భర్తనెలా అవుతా అంటూ మహావీర్ చెప్పిన మాటలు పెళ్లికొచ్చిన 50 మందిని ఆశ్చర్యంలో ముంచేశాయి. వధువు రీన్ లాబా కంట ఆనంద బాష్పాలు వర్షించాయి. ఇలా భావోద్వేగాల సంగమంగా ఆ పెళ్లి సందడి ముగిసింది. శభాష్ మహావీర్ నువ్వయ్యా భర్త అంటే, శభాష్ మహావీర్ నువ్వయ్యా భర్త అంటే అనే కమెంట్లతో సోషల్ మీడియా మొత్తం నిండిపోయింది.